రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, మీడియా ఆలోచించాలి, వీళ్ళు ఆలోచించుకోవాలి. నేను తగ్గించిస్తాను అండి. పోలవరం ప్రాజెక్టులో ఇరిగేషన్ కాంపోనెంట్లో మిగిలిన వ్యయం 100% 1/4/2013 నుంచి మొత్తం ఇరిగేషన్ కాంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. భారత ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనితో పాటు మొత్తం సమన్వయం, నాణ్యతా నియంత్రణ, డిజైన్ అంశాలు, పర్యవేక్షణ, అనుమతులకు సంబంధించిన అంశాలను కేంద్ర జన వనరుల నదుల అభివృద్ధి గంగా ప్రక్షాళన మంత్రిత్వ శాఖ చెందిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పరిశీలిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ పద్ధతుల విభాగంతో సంప్రదించి 1/4/2014 నాటికి ఇరిగేషన్ కాంపోనెంట్ వ్యయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంచనా వేస్తుంది. మళ్ళా రిపీట్ చేస్తున్నాను ఇక్కడ మెంబర్ సార్ అధ్యక్ష ఆయన ఏమన్నాడు అధ్యక్ష ఆయన ఏమన్నాడు 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ 2013-14 ప్రకారం అన్నాడు. నేను చదువుతాను అధ్యక్ష, డిసిషన్ అది 30 సెప్టెంబర్. నో సెంట్రల్ ఫండింగ్ అధ్యక్ష, నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇంకర్డ్ బిఫోర్ 1/4/2014, కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ద కాస్ట్ ఆన్ 1/0/2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. దీంతో పాటు ఇదంతా దాంట్లో ఉండదు అధ్యక్ష, దాన్ని చదవడు. ఆయన ఏం అవసరం అది చదివితే అధ్యక్ష సార్ ఫర్దర్ వైల్ అసెసింగ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యాజ్ ఆన్ 1/0/2014 ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వుడ్ అసర్టైన్ అండ్ ఎన్ష్యూర్ దట్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇఫ్ ఎనీ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ది ల్యాండ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ది ప్రాజెక్ట్ ఇన్ యెట్ టు బి అక్వైర్డ్ బట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది అసెస్మెంట్ కాస్ట్ ఆఫ్ 1604 అప్రూవ్డ్ బై ది అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఇరిగేషన్ అని చెప్తే దాన్ని మాట్లాడే అధ్యక్ష ఏముంది అక్కడ 100%. అది కాదబ్బా, అది సెప్టెంబర్ లో వచ్చింది, 2000 సెప్టెంబర్ లో వచ్చింది. దాన్ని తీసుకొని వచ్చి ప్లేస్ చేసి తర్వాత ఇవి పెట్టారు. అది మర్చిపోతే ఎట్లా అధ్యక్ష, క్యాబినెట్ లో పెట్టి దాని గురించి చెప్పట్లా. 1400 దట్స్ వాట్ ఇస్ ఎస్ ఎస్ మీరు 100% ఇరిగేషన్ కాంపోనెంట్ కూడా అప్పుడు దానికి క్యాపింగ్ చేశారు, అప్పుడు దానికి క్యాపింగ్ చేశారు సార్. ఆయన ఎక్స్పీరియన్స్ 14 ఇయర్స్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ అండ్ 40 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మిస్లీడింగ్ కి గాను ఇట్లాంటి దానికి కాదు అధ్యక్ష. సార్ వాట్ సార్ ఇంకోటి అధ్యక్ష, నేను ఇందాక చెప్పిన కాస్ట్ ఎస్కలేషన్ ఇది కూడా ఆయనే గత దాంట్లో సార్ అక్కడ కూర్చొని మాట్లాడాడు, అందరు టీవీలు చూశారు. ఎవరు రామానాయుడు నేను దాన్ని చెప్పేది చేస్తా సార్, నేను చెప్తా, నేను చెప్తే ఇక్కడ రాజీనామా చేస్తావు చెప్పు, ఇక్కడ రాజీనామా చేస్తావా? నేను ఫ్యూస్ ఎక్కి టీఎంసీకి కానీ నేను సమాధానం చెప్తే ఇదే రామారాయుడు రాజీనామా చేస్తాడా చెప్పమని సార్, లేచి చెప్పమనండి సార్. సార్ నేను చెప్తే ఇదే రామారాయుడు రాజీనామా చేస్తాడా? ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్. రామారాయుడు గారు రాజన్ చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. సబ్జెక్ట్ ని సరిగా స్టడీ చేసి అవసరమైతే ఎక్కడన్నా కానీ కొన్ని గ్యాప్స్ ఉంటే అందరం కలిసి ఏ విధంగా కరెక్ట్ చేసుకొని కేంద్రం పైన ఒత్తిడి పెంచి ప్రాజెక్ట్ సాధించుకోవాలని ఆలోచిస్తే ఆ డైరెక్షన్ వేరేగా ఉంటుంది.
కానీ ఎంత సమయమైనా తెలియనితనంతో నేను తెలియనితనంతో మా మీద బురదల్లాలు కాబట్టి ప్రజలు నేను మీద బురద కాదు విషయం ఏం చేస్తారో మీరే చూస్తారు మళ్ళీ నేను ఏం చెప్తాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇష్టం లేకపోతే రాద్దండి ప్లీజ్ అధ్యక్ష గారు చాలా దారుణంగా మీరు ఇక్కడ ప్రవర్తన చూస్తా ఉంటే పూనకం వచ్చేట్టు ఉంది అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ లో కూడా అది మంచిది కాదు మీకు 21/4/2020 అధ్యక్ష ఇటీవల కాలంలో 21/4/2020 మీరు పెట్టద్దంటే మహర్దాన్ని మాట్లాడదు కాదండి కన్ఫైడ్ సబ్జెక్ట్ సబ్జెక్టే వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలేదు అధ్యక్ష నాట్ లైక్ దట్ వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలేదు పర్వాలేదు మన సబ్జెక్ట్ లో ఉన్నాం కూర్చోండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి మీరు మనం చేద్దామా జస్ట్ కరెక్ట్ 21/4/2020 అధ్యక్ష మీరు కంట్రోల్ చేసి చేయండి సార్ లేకుంటే నేను వెళ్ళమంటే చెప్పండి చెప్పండి సార్ చెప్పండి రమేష్ చంద్ర వర్మ అని ఒక అతను ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగాడు అధ్యక్ష విత్ ది క్వశ్చన్ వన్ సార్ ఇది విల్ ది సెంట్రల్ గవర్నమెంట్ బేర్ ది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ టిల్ ఇట్ కంప్లీషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అపార్ట్ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఇన్ అడిషన్ విల్ ది సెంట్రల్ గవర్నమెంట్ వేర్ ది ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెట్ల్మెంట్ కాస్ట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ టిల్ ది కంప్లీషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇఫ్ ఎస్ ఈజ్ దేర్ ఎనీ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ప్రొవైడింగ్ ఫర్ ది ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెట్ల్మెంట్ కాస్ట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ అలాంగ్ విత్ ది ప్రొవైడింగ్ ఫర్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ టిల్ ఇట్స్ కంప్లీషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ విత్ ది డీటెయిల్స్ రిలేటింగ్ టు సచ్ కన్ఫర్మేషన్